ప్రతిపక్ష నేతైన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం కానీ తర్వాత జరుగుతున్న పరిణామాలు కానీ రాష్ట్రంలో అసలు ఎలా చూడవచ్చంటారు వాటిని? ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భయం అనేది ఏర్పడిందండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన పదవి ఎక్కి 4.5 సంవత్సరాలు అవుతుంది మన జగన్ గారు. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ఆయన చేస్తున్న కార్యక్రమాలకు కానీ ఇది కానీ ఎలాంటి అభివృద్ధి లేకుండా పోవటం వల్ల జనాలు కూడా పూర్తిగా యాంటీ వచ్చింది. ఇది మా మాట తప్పను మడిని తిప్పనన్న మనిషి అన్నీ రివర్స్ అయిపోయినాయి. తప్పితే ఒకటి కూడా తప్పితే ఒకటి కూడా నిలబెట్టుకోలేకపోయారు జగన్ గారు. ఆయన చేసే పాలన అనేది జనాల్లో విరక్తి కలిగి ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. తప్పితే ఆయన అర్థం చేసుకో జగన్ గారు అయితే మీ చంద్రబాబు గారి మీటింగ్లు కానీ లోకేష్ బాబు గారి పాదయాత్ర కానీ అవి చూసి స్పందన చూసుకొని ఇంకా ఈ లాభం లేదురా బాబు, వీళ్ళిద్దరు లోన్ ఉంటే కనుక మనకి పుట్టగతులు ఉండవు, పార్టీ అనేది ఇంకా మరుగున పడిపోయి భూస్థాపితం చేస్తారు వీళ్ళన్న ఆలోచనలు వచ్చేసి ఆయన ఎన్నో సర్వే రిపోర్టులు తెచ్చుకున్నారు. ఎన్నో రిపోర్టులు వచ్చినాయి పీకే గారు కానీ ఇంకా వివిధ రకరకాలుగా రిపోర్ట్లు తెప్పించుకునే దానికి మొత్తం నీకు ఈసారి గుండు సున్నానే వస్తుంది, 2 నెంబర్ల డిజీజ్ కాదు కదా గుండు సున్నా వస్తుంది, మీరు సర్దుకోవటమే మూట మిషన్ సర్దుకొని అని రిపోర్టులు రాగానే ఆయనకు ఒక టెన్షన్ బిగినయ్యి ఏం చేయాలో అర్థం కాక అసలు సంబంధం లేని కేసులు బాబు గారి మీద కానీ లోకేష్ మీద కానీ మీ ఇతర నాయకుల మీద కానీ లేని కేసుల్ని అటాక్ చేసి వాళ్ళని ఇబ్బందికి గురి చేసి జైలుకి పంపించాలన్న ఆలోచనతో ఆయన చేయటమే తప్పితే ఆయన పెట్టిన కేసులు కానీ ఏ కేసులోనూ ఇసుకంత కూడా ఆయన సంబంధం లేని విషయాలని అటాచ్ చేసి కేసుల్లో ఇరికిచ్చి ఆయన ఇబ్బంది పెట్టి జైలు పాలు పంపిస్తే రేపొద్దున ఆయన్ని ఎర్రగొల్ల 6 నెలలు సెంట్రల్ గవర్నమెంట్ చెంచాగిరి చేసుకుంటూ ఆయన్ని ఈ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో జైల్లో పంపిస్తే ఈ క్యాడర్ కూడా దెబ్బతినిద్ది అనే ఆలోచనతో ఆయన జగన్ గారు ఆలోచన చేస్తున్నారు. కానీ బాబు గారు జైల్లో ఉన్న ఎట్టి బస్సులో బయటకు వస్తారు, జైల్లో ఉన్నా కూడా ఆయన చేసే వ్యూహరచనకి జగన్ కూడా గింగరాలు తిరిగి నామరూపాలు లేకుండా దరిదాపులు కూడా కనపడ్డండి జగన్ గారు. ఒకటే గుర్తుపెట్టుకుని జగన్ గారు మీరు ఆయన ఆలోచనల శక్తి మీరు తట్టుకోలేరు, దానికి తోడు జనసేన కూడా ఏకమవుతుంది. ఏకమవుతే కనుక ఇంకా పూర్తిగా మన రేపు పొద్దున ఎలక్షన్స్ నామినేషన్ వేయడానికి కూడా ఎవరు రారు మన పార్టీ వాళ్ళన్న భయంతో ఈ అక్రమ కేసులు బనాయిస్తున్నారండి. మరి గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కానీ ఓదార్పు యాత్ర కానీ వీటన్నిటికి ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు అయితే చేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్ళినా లేదంటే లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నా, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇలా అక్రమ కేసులు పెట్టడం కానీ అరెస్ట్ చేయడానికి కానీ అసలు ఎలా చూడొచ్చుంటారు? బాబు గారి మంచితనం, దానివల్ల ఆయనకి ఈరోజు పదవిలో కూర్చోగలిగాడు కదండి. అదే మెంటాలిటీ కనుక రాజారెడ్డి రాజ్యాంగంలో దాంట్లో కొంత పాలవంత అన్న బాబుగారు ఆలోచించినట్టయితే ఈ పార్టీకి ఆయన పార్టీ 2014లోనే భూస్థాపితం అయిపోయేది కాదు. మంచితనంగా రాజ్యంగా ఎదుర్కోవాలి కానీ రౌడీజంగా మనం వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే బాబు గారు మంచిగా ఆలోచించి ఆయన మంచితనం ఈయనకి సీఎం పదవి దక్కిందండి. మరి ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడినా సరే ఒకటే చెబుతున్నాడు, మాట తప్పను మడమ తిప్పను, నేను చేస్తున్న మంచి పనులే నన్ను గెలిపేస్తాయి, 175కి 175 గెలవబోతున్నాను అవి ఇంటర్ పోయగలేరు. నిజంగానే ఆయన మంచి పనులు చేశాడంటారా? ఆయన చేస్తే మాట తప్పను మడమ తిప్పను అన్న మనిషి లెక్కర్ అన్నాడండి. లెక్కర్లో ఏమి అన్నారు, మీ లెక్కర్ పూర్తిగా ప్రయాణం చేస్తా అన్నారు. అదే లెక్కర్ మీద ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రభుత్వం నడుపుతూ ఆయన క్యాష్ చేసుకొని రేపు రాబోయే ఎలక్షన్లో అదే డబ్బుని ఉపయోగించుకొని ఓట్ల రూపంలో కొనుక్కొని మళ్ళా గదినెక్కాలని చూస్తున్నారు. కానీ జనాలు కానీ అంత ముందులాగా కాదు, బాగా అవేర్నెస్ వచ్చింది జనాల్లో కూడా, చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. మీరు ఎప్పుడైతే పదవి ఎక్కారో సుధాకర్తో కానీ ప్రతి ఇన్సిడెంట్ మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు. దాన్ని బట్టి జనాలు ఇప్పుడు మనం బయటపడ్డా కూడా లేనిపోయిన తలనొప్పులు ఎందుకు ఓటర్ రూపంలో మనం సరైన బుద్ధి చెబుదామనేసి ఎదురు చూస్తున్నారండి జగన్ గారికి. ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి చెబుతుంది ఏంటంటే నేను చేసిన అన్ని మంచి పనులు ఎవరు చేయలేదు అంటున్నారు. నిజంగానే అన్ని మంచి పనులు చేశారు అసలు ఈ ప్రభుత్వంలో? ఏమంటే చేశాను అంటున్నారు. 100కి పోలా వంతు మీరు జనాలకి పథకాలు ఇస్తున్నారండి. ముందు ఇచ్చారు అవన్నీ 1 బై 1 కట్ 1 చేసుకుంటూ వచ్చేసి ఏదో ఒక 300 బిల్లు వచ్చింది, కరెంటు బిల్లు దాటినాయి అనేసి అయ్యని, తర్వాత మనిషి మీ ఇంట్లో 2 వస్తున్నాయి అనేసి 2 అయితే ఉంది. నిరుపేదలు ఉన్నారు, తినడానికి తీకాని లేనలు ఫంక్షన్లు ఇద్దరు ఒక కుటుంబంలో ఇద్దరికి ఇవ్వడానికి బాధ ఏముంది, విదంతులు ఉన్నారు, వాళ్ళు కూడా ఏదో వంక పెట్టుకొని పెన్షన్లు తీసేసి ఆయన పథకాలన్నీ కట్ చేసుకుంటాడు. ఇంకా మాట నిలబెట్టుకునేది ఏముందండి, ఆయన మాట తప్పారు.
మడేమి తిప్పారంటే ఇంకేముందండి, ఇప్పుడు ఇసుకే స్కామింగ్. అంతకుముందు ఫ్రీగా వచ్చేది ఇసుక అనేది, ఇప్పుడు 17,000 లారీ 17,000 కానీ 25,000 దాకా బ్లాక్లో అమ్ముతున్నారు. ఇప్పుడు ఏదన్నా సామాన్యుడు కట్టుకోవాలంటే ఆయన కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. నిత్యావసర వస్తువులు అయ్యా వీడు ఆ డీజిల్ చుట్టుపక్కల రాష్ట్రాలలో డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఒక రేటు ఉంటే నీకెందుకు ప్రత్యేక రేటు? దాంట్లో కూడా స్కామింగ్. మరి ఒక రకంగా చూస్తే కనుక ఎవరైనా సరే ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయడం అనేది సర్వసాధారణం. అరెస్ట్ చేసి ఆధారాలు సమర్పిస్తామేమో అని చెప్పి వీళ్ళు మాట్లాడటాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? ఏం లేదండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంట్లో కూడా నిద్ర పట్టట్లేదు. వాళ్ళ నాయకులు కూడా ఉన్న ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కూడా వెన్ను చూపి ఆయన జగన్ దగ్గరికి వెళ్ళి సమాన్ చెప్పనే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు జనాల్లో మార్పు అనేది వచ్చేసింది. ఆ మార్పు వల్ల జగన్ గారికి ఏం చేయాలో అర్థం కాక బాబు గారిని కానీ మిగతా నాయకులను కూడా అరెస్ట్ చేసి ఆధారం లేకపోయిన ముందు ఏదో శిక్షణ పెట్టి జైల్లో పంపిస్తే తర్వాత కొంత క్యాడర్ అనేది దెబ్బతినిద్ది అన్న ఆలోచనతో ఉన్నారు. తప్పితే దొంగ సాక్ష్యాలు దొంగ ఎవిడెన్స్ పుట్టిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మన స్కిల్ దాంట్లో కూడా వాళ్ళే చెప్పారు. ఎంత ఇప్పుడు ఆయన 370 కోట్లు అన్నారు. 370 కోట్లు జిఎస్టీ ఎంత పోతుంది, ఎన్ని కోట్లు పోతుంది ఆలోచించండి. కొన్ని కాలేజీలు సిమ్స్ కానీ ఎస్ఆర్ఎంస్ కానీ కొన్ని ఎక్విప్మెంట్లు ఉన్నాయి, కొన్ని లక్షలకు సంబంధించిన ఎక్విప్మెంట్లు పెట్టారు. అవన్నీ పోతే ఇంకేముందండి? ప్రతి ఒక్కళ్ళు దాని మీద ఉద్యోగం సంపాదించుకొని నిలదొక్కున వాళ్ళందరూ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు డేటా తీయండి, మనిషికి యావరేజ్కి ఎంత పడిద్దో దాన్ని లెక్క చేసుకోండి. మీరు చేసుకుంటే మీకు అర్థమైపోతే అది జనాల్లో అవేర్నెస్ వస్తుంది. తప్పుడు కేసు పెడుతున్నారు కాబట్టి సరే కానివ్వండి. ఇంకెన్నాళ్ళు, ఇంకో 4 నెలలు గవర్నమెంట్ పడిపోతే తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా జగన్ గారికి ఏదో ముటికాయలేస్తున్నారు అనేసి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంతమంది ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు కానీ మిగతా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎంప్లాయీస్ కూడా ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా సుముఖంగా లేరండి జగన్ గారికి ఓటేయడానికి. కానీ ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఆయన నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను, సీట్లు తగ్గితే అని చెప్పి అధికారుల ముందు అయితే చెప్తున్నాడు. మరి ముఖ్యంగా చూస్తేనేమో మరి సభల్లో చూస్తే 175కు 175 మనం గెలవబోతున్నాం అనే మాట ఎలా చెప్తున్నారంటున్నారు? మరి అధికారుల దగ్గర ఒక మాట, ఇక్కడ బయట ఒక మాట ఎందుకు చెప్తున్నారంటారు ఆయన? సార్ ఇప్పుడు అంతా 175కు 175 గెలవటానికి ఇప్పుడు చెప్పమనండి. ఆయన పులివెందులది కానీ అక్కడే మన టీడీపీ పార్టీ గెలుచుకుంది. అక్కడి నుంచి ఆయనకి వణుకు అనేది ప్రారంభమైంది కాబట్టి 175లో కాదు కదా 17 కూడా రావనేసి మా ఆలోచన అండి. ప్లస్ ఇప్పుడు నిన్న వెళ్ళారు అమ్మాయి దగ్గరికి వెళ్ళి కలుస్తున్నాను. కాదండి, అదంతా హైడ్రామా. ఎందుకంటే ఇజ్రాయెల్ నుంచి ఈ ఈఎంఐ మేనేజ్ చేసుకోవడానికి కానీ అది అక్కడ మీటింగ్ పెట్టుకొని అక్కడ మీద తతంగం చేసి రేపొద్దున ఆ విధంగా దొంగదార రావాలని చూస్తున్నాడు. తప్పితే ఆయన జెన్యున్గా అయితే రాలేడండి. మరి ముఖ్యంగా చూస్తే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఒకళ్ళకి మద్దతుగా ఏదైతే ప్రతిపక్ష నేతకు మద్దతుగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళ మీద కేసులు బనాయించడం కానీ లేదంటే ప్రతిపక్ష నేతకి సంఘీభావంగా ఎవరైనా ర్యాలీలు చేస్తున్నా సరే వాళ్ళ మీద కేసులు బనాయించడం అసలు ఎలా చూడొచ్చు అంటారు? గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా? గతంలో ఎప్పుడూ లేదండి. వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఉమ్మడి రాష్ట్రంలో పొత్తులు పెట్టుకొని పదవి ఎక్కారు. ఇప్పుడు ఆయన పొత్తులు పెట్టుకుంటే బాబు గారు కానీ ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంతకుముందు మొన్నటిదాకా ఎవరు స్థానాలు వాళ్ళు అనేసి అన్నారు. ఇప్పుడు అట్లా కాదు, ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలంటే అన్ని శక్తులు ఏకం అవ్వాలనే ఉద్దేశంతో అందరూ ఒకటి అవుతున్నారు. ఆయనకి నిద్ర పట్టక ఏదో విధంగా ఇప్పుడు ఆ రోజు బాబు గారిని అరెస్ట్ చేసిన రోజు ఆయన హైదరాబాద్ నుంచి వస్తుంటే ఆయనకి ఎందుకండి బాధ? నీకు పలకరించడానికి వచ్చారు, ఆయన పార్టీ ఆఫీస్కి వెళ్తానని తెలియదు కానీ నీకు ఆయన రాకుండా ఎయిర్పోర్ట్లోనూ కండిషన్లు పెట్టారు. అంది రోడ్డు మీద కూడా వస్తున్నా కూడా పోలీసు ద్వారా నిర్బంధం చేశారు. ఆ జనాలు వాళ్ళ ఉన్న ఫాలోయింగ్ని చూసుకొని తట్టుకోలేక మా వల్ల కాదనేసి మీరు కారులు వెళ్ళండి అని చెప్పేసి వచ్చారు. మరి ముఖ్యంగా చూస్తే కనుక జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? సార్ గతంలో మనం చూసామండి, జగన్ రెడ్డి గవర్నమెంట్ ఎక్కిన తర్వాత పంచాయతీ ఎలక్షన్లు కానీ కొన్ని విలేజ్ ఎలక్షన్స్ అప్పుడు దౌర్జన్యం చేసి నామినేషన్ పత్రాలు కూడా ఏనియకుండా చించేశారండి. ఇప్పుడు అదే గతి వైసీపీ గవర్నమెంట్కి పడుతుందండి. ఎందుకంటే జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి కానీ నామినేషన్ వేయడానికి కూడా వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కూడా అంత ధైర్యం లేదు. దానికోసం ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే వీళ్ళందరినీ నిర్బంధం చేసి వాళ్ళని భయభ్రాంతలు చేయాలని ఆలోచన చేస్తున్నాడు కానీ అది జరిగే పని కాదండి.